अमर जीवन निस्वार्थ सेव की त्याग तत्परता की फलित त्रिवर्ण पताक देश रक्षण कोसम प्रजा सेव कोसम दल एर्पड़ी इतर प्राणाल रक्षे का अवसरमे देश देश प्रजल कोसम तम प्राणाल अर्पचे दल सर्वदा सिद्धमी नेर परशोधन भारत पोलीस दल अंतर्जातीय ख्याति पन गर्व विशेष एनो साहस कृत्या भारतमात कन्नबिड्डल का तम विद्युक्त धर्मा नेरवे पोलीस आफीसर् सन्मानिंचडा मन इक सवेश कार्यक्रम प्रारंभल को सब इंस्पेक्टर अजय कुमार सर्दार विजय पुत्रुडु रंगाराव मनवडु अयिन सब इंस्पेक्टर अजय कुमार प्राणालकु तेगिंची तुपाकी गोळ्ळनु सैतं एदुरिंची नल्लमल्ल अडवुल्लो बंदिपोटु भीमन्ननु अतनि मुठानि अरेस्ट् चेशाडु अतनि धैर्य साहसालनु अभिनंदन परुस्तू राष्ट्रपति पतकं बहुकरिंचबडुतुंदि जय काली माता अम्मा भद्रकाली मम्मल्नि तलगा चूडम्मा अंदर की अम्मा बम्मेन मन अंदर कापकाचे अम्मा बनमें वस्तान सीता राजु बैले रंग अपुडेमो नक्कबाव पोगड़तल की पोंगिपोयि काकी पाट पाडालनि नोरु तिरिचि इंकेंसम मुख का कड़ी अदे अदनकनी नक्कबाव आंस मुख अंदकनी अड़वी दौड़ती अदी कथ ओना अच्छा काकी काट पड़ती रासवा इलागे राशा मरी मालागे चपेट्रा अब नाला अड़ हो इवा की कद चाल निद्र पड़क पद प्रकाश अल चेको नागार निद्रपोने इधर पोटो अंत नाटक अरे भनवा Thank you.
పడిపోయేదేనా? రోజు పెరిగితే పడిపోను. ఇది అంటే ఊరుకోమా. ప్రకాష్ మీ నాన్న నాకు కథ చెప్పాల్సి వచ్చిందని వెళ్ళిపోతున్నట్టుగా నటిస్తున్నాడమ్మా. ఒక పక్కన నిర్వహిస్తాను చూడు నాన్న. లేనన్నా ప్రకాష్ పోనీ కథ రేపు చెప్పు గానిలే. లేనన్నా పద ప్రకాష్ మీ నాన్న మనల్ని నేల మీద వదిలేసి ఆకాశానికి ఎగిరిపోయారు. ఆ కథ దొంగ రంగన్న, ఆ దుర్మార్గుడు. చిన్నది తాచిగా నా కాలు నేల మీద రంగన్న, తిని తీసుకుని నా పెళ్ళం బిడ్డ వదిలిపెట్టి రంగన్న, నీ కాలు. ఏ కురడా ఎక్కడికి? తుదిదొంగ రంగన్న గారి దగ్గరకండి. ఆయన పేరు చెప్తే పెప్పులు కూడా నీళ్లు తాగదు తెలుసా? మా నాన్నగారు నాకు ఒక సామెత చెప్పారండి. పెద్ద ఏనుగుని కూడా చంపగలిగిన సింహం చిన్న ఈగని చంపలేదని, ఆ ఈగ సింహం చెవిలో ముక్కులో దూరి బాధపెట్టేస్తుందని, ఆ ఈగ లాంటి వాణ్ణి నన్ను చంపుతాడండి మీ పెద్ద సింహం. అతివాగుడు వాగుతున్నావు. మమ్మల్ని మా చేతుల్లో తుపాకీలే చూస్తుంటే భయపెట్టలేదు? ఆ దేవుడికి తప్ప ఇంకా ఎవ్వరికీ భయపడండి నేను. అలాగా అయితే నిన్న దేవుడి దగ్గర చేరుస్తాను. నాతో నీకేం పని? నేనే గజరంగా రంగన్నని. నమస్కారమండి. మీరొకసారి మా ఇంటికి రావాలండి. నేను వస్తుంటే లోకమంతా తలుపులు మూసుకుంటుంది. నువ్వు నన్ను రమ్మని పిలుస్తున్నావా? మా నాన్నగారు పడిపోయారండి. అమ్మ ఏడవడో నేను ఎప్పుడు చూడలేదు. చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఒకసారి రండి. ఆ ముసలాడు చచ్చిపోయి ఉంటారు సర్దార్. రాయ్ పోరా ఇంటికి.
అలా సాధ్యం అవుతుంది కాదు. ప్రాణం తీటివే తప్ప ప్రాణం పోయటం మనిషికి చేతగానే విద్య. ఆ దేవుడికి ఒక్కడికే చేత వింత. ప్రాణం పోయటం మీకు చేతగా తెలిసి ప్రాణం ఎందుకు తీశారు చెప్పండి రంగన్న గారు. తిరిగి ఇవ్వలేని గాని మీరు ఎందుకు తీసుకున్నారు? ప్రాణం పోయలేని మనిషికి ప్రాణం తీసే అధికారాన్ని ఎవరిస్తారు? మాట్లాడరే చెప్పండి చెప్పండి రంగన్న గారు. ఆ పశువాని చేత నువ్వు పలికించిన మాటలు నీకు నువ్వుగా చెబితే నేను కాదంటానమ్మా. నీ కోరిక అదే అయితే ఇదిగోదమ్మా ఈ మరణాయుధాన్ని నీ పాదాల చెంత ఉంచుతున్నాను. ఇన్నాళ్ళు నిన్ను స్మరిస్తూ ఈ ఆయుధాన్ని అందుకునేవాడిని, ఈనాడు నిన్ను స్మరిస్తూ ఈ ఆయుధాన్ని విసర్జిస్తున్నాను. ఏమండి సీత, ఆరోల జనాన్ని ఒక్క చేత్తో గెలవగలిగిన నేను ఇవాళ ఆరేళ్ల కుర్రాడి ముందు ఓడిపోయా. అవునమ్మా, ఆ కుర్రాడి మాటల్లో ఏం మహత్యం ఉందో కానీ ఇన్నేళ్ళు కలిసిన మమ్మల్ని ఇన్నాళ్ళు కూడిపెట్టిన ఈ వృత్తిని వదిలేయడానికి నిశ్చయించుకున్నారు సర్దార్. రాజు, నిజమైన ఆనందం అర్పించుకోవడంలో తప్ప దోచుకోవడంలో లేదని ఈరోజే తెలుసుకున్నాను. అందుకే ఈ వృత్తికి స్వస్తి చెప్పాలని నిశ్చయించుకున్నాను. రోపిడీలు మానేసి ఏం చేస్తారు సర్దార్? ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. దానివల్ల వచ్చే లాభం? తృప్తి. కోట్లతో కొనలేని అనుభూతి అది. రాజు, ఇన్నేళ్ల ఈ వృత్తిలో మనం ఏం సాధించగలిగాం చెప్పు. మనమంటే ప్రజల హృదయాల్లో ద్వేషం పెరిగిందే తప్ప మనకేం మిగిలింది? ఒక్కరోజైనా స్వేచ్ఛగా మనం ఊపిరి పెంచగలిగాం? మనల్ని కబలించడానికి పొంచి ఉన్న మనుషుల నుండి ప్రభుత్వం నుండి తప్పించుకు తిరగడంతోనే మన బ్రతుకు తెల్లారిపోతుంది రాజు. ప్రజలు భయంతో వణికిపోతూ తమ సొత్తంతా మనకు అప్పగిస్తారే గాని హాప్యాయిగా ఒక్క గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తారా? చీచి, ఇది ఒక బ్రతికేనా రాజు? సర్దార్, ధన మతంతో విర్రవిగే ఈ సమాజాన్ని చీల్చి చెందాటమే మన వృత్తి ధర్మం. ఎలుకను చంపుతున్నట్లో పిల్లికి పాపం రాదు సర్దార్. ఈ రోజు ఈ సమాజాన్ని మీరు క్షమించవచ్చు, కానీ సమాజం మిమ్మల్ని క్షమించదు. బ్రతుకున్నాళ్ళు మిమ్మల్ని గజితంగా రంగంగానే పిలుస్తుంది, మీ రక్తం పీల్చేస్తుంది. అన్నిటికీ సిద్ధపడే ఈ నిర్ణయానికి వచ్చాను రాజు. నా జీవితాంతం నన్ను గజితంగాని బండిపోటని సమాజం నీచిగా చూడొచ్చు, కానీ రేపు నా బిడ్డని కూలికోడి విజయనో హంతకుడి విజయనో అనరు కదా. నేను ఈ వృత్తినే కొనసాగిస్తే రేపు నా బిడ్డ మరో సర్దార్ అవుతాడు, ప్రజల చిత్కారానికి గురవుతాడు. అది నాకు ఇష్టం లేదు రాజు. సర్దార్ కానీ రాజు, కష్టంలో సుఖంలో ఆపదలో ఆనందంలో నాకు అండగా నీడగా నిలిచావు. నేను అడుగుపెట్టిన ఈ కొత్త మార్గంలో చివరి మజిలీ దాకా నాతో ఉండవా? తొందరపడి నిర్ణయం తీసుకోగలను సర్దార్. ఈ మార్గాన నాతో అడుగు కలిపి నడవలేనని మీరు మొహమాటంగా ఎందుకు చెప్పవు రాజు? అధికారు సర్దార్. లేదు రాజు, నీ నిర్ణయం అదే. నా మార్గాన నన్ను వదిలి వెళ్ళిపోవాలని, కానీ వెలుగులో నా కళ్ళలోకి చూస్తూ ఆ పని చేయలేకపోతున్నా. అవునా? పాపం దీపం శత్రువులు రాజు. సీత, దీపం తీసేయి. భయం అనే చీకట్లో బ్రతుకంతా గడపాలనుకునేవాళ్ళు ఈ చీకట్లో వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయారండి. సీత, దీపం వెలిగించు. చర్యగా పోలీసులకు లొంగిపోతాను సీత. ఏమండి గజితంగా రే బిరుదును ఆ జీవితాన్ని జైల్లోనే వదిలి వచ్చేస్తాను సీత.
అంతవరకు నా నీడని పిల్లలు అడిగితే ఏం చెప్తా? తీర్థయాత్రలకు వెళ్ళారని చెప్తారు. నిజంగా ఇది తీర్థయాత్ర సీత, పాప పరిహారం కోసం చేస్తున్న యాత్ర. నేరస్తుడు గజదొంగ రంగన్న తనంతట తానే వచ్చి చట్టానికి లొంగి మిగతా నేరస్తులకు ఒక మార్గాన్ని చూపించి మంచి ఉదాహరణను నెలకొల్పాడు. అందుచేత ఐపీసీ 396-400 సెక్షన్ల క్రింద ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష మాత్రమే విధించబడినది. అతను జైలు నుండి విడుదలై గౌరవంగా బ్రతకడానికి న్యాయస్థానం ఆస్కారాన్ని కల్పిస్తోంది. నా దైవానికి మీరు క్షేమంగా ఉన్నారని తెలుస్తాను. ఈ శుభవార్త మీకు తెలియజేయాలని నా మనసు ఎంతో తహతహలాడుతోంది. విజయ్కి మాధవరంలో ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగం దొరికింది. పనిలో చేరాడు. కమలా నేను 10 రోజుల క్రితం ఈ ఊరు వచ్చాం. విజయ్ గురించే నా బెంగ దేశాన్ని సమాజాన్ని ఉద్ధరించాలన్నదే వాడి తపన. మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూసే మీ సీత. ఇంకా నొక్కితే ఏళ్ళు ఎప్పటికీ తప్ప బండి స్పీడ్ పెరగదు. ఈ బండి స్పీడ్ ఇంతేనండి. Thank you.
దారి ఎవర్ది దారి ఎవర్ది నా పేరు వరాలయ్య ఆ లారీ ఎవర్దని అడుగుతున్నాను అదే ఆ లారీ నాదే ఉల్లిపాయలు వేసుకుని పొరుగు రాస్తున్నా ఉల్లిపాయల కింద ఉన్న గంధపు చెక్కల సంగతి లారీని వదిలేసి పారిపోయి వచ్చారా పిరికి వెదవాలారా అసలే పత్రం చేసి వదిలేరండియ్యా మీరు ఇంకా పిండి కింద దంచేస్తే తట్టుకుంటాం మన లారీ గురించి ఆ విజయ్కి అనుమానం ఎలా వచ్చింది చెక్ పోస్ట్ లో ఆపినప్పుడు ఫారెస్ట్ గార్డు కనకరాజు గుర్రుగా చూశాడండియ్యా వాడే ఫారెస్ట్ ఆఫీసర్ మోసెస్ ఉంటాడు ఆ ముసలి వెధవకి నాతో వైరం పెట్టుకునేంత ధైర్యం వచ్చిందా వరాలయ్య అయ్యా కనకరాజుకి ఒక కూతురు ఉండాలి కదూ తప్పుకి జవాబ్ మరి ఏ ఆడపిల్ల మీదైనా అఘాయిత్యం తలపెట్టావో జాగ్రత్త అదమ్మా బాలమేగడ్ లాంటి మీ శరీరం మీద చెయ్యడానికి ఆడికి మనసు ఎలా గొప్పిందోనయ్యా ఆ సమయానికి నాన్నగాను ఉంటేనా ఆడి ముఖానికి అంటకట్టు వేసేద్దా అమ్మా వాడు ఒళ్ళంతా వాడబొచ్చాడు అరే నువ్వంతా వేడి పెట్టి నన్ను కాసి చంపాలని చూస్తున్నావా ఏం జరిగి ఉంటుంది కాపడం పెట్టించుకుంటున్నాడు ఎవడో బాధ ఉంటాడు నువ్వా వరాలయ్యా రావయ్యా అయ్యా తమరు ఒంటరిగా పడుకోవడం మొదటిసారిగా చూస్తున్నాయండి అయ్యా ఈ యదోకళ్ళు వరాలయ్యా ఫారెస్ట్ ఆఫీసర్ గారు కొట్టాడయ్యా మిమ్మల్ని కొడితే కొట్టాడండి అయ్యా వాడు నన్నే చిత్తుకుపోతేనయ్యా అరే ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే అది కాదన్నయ్యా మీరు ఇలా బ్రహ్మచారిగా ఉండబట్టే శుభ్రుగారి చేత కాపడం పెట్టించుకోవాల్సి వచ్చిందయ్యా తమరే గనక పెళ్లి చేసుకుని ఉంటే ఎవడొచ్చి ఎంత బాధనయ్యా అమ్మగారు ఉంటే కాపడం పెట్టేవారు కదండి అయ్యా ఓ మంచి పిల్లల్ని చూసి ఆ పని కాని చేయండి అయ్యా ఏమయ్యా పెళ్లి చేసుకునేది కాపడం పెట్టించుకోవడానిక నేను పెళ్లి అంటూ చేసుకుంటే ఆ రాజునే చేసుకుంటాను దాంతో బంగారం లాంటి పిల్ల పిల్లంటే బంగారం రెండు నా వశం అవుతాయి మెల్లగా పెట్టరా కాపడం అబ్బా పొద
వదలు విజయ్. ఊటిలోని రామచిలక జీపులోకొచ్చి వాళ్తే అంత తేలిగ్గా వదులుతానా? నేనేం రామచిలకను కాను. ఎందుకు కాదు? ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ చెక్కిళ్ళు అన్ని రామచిలకవే. అయితే ఏంటిలే, నన్ను వదలు. వదలను రాత. రోజుకొక్కసారైనా నేను ఇలా జీప్లో కూర్చోబెట్టుకుని వెళ్లాలనుంది. ఎందుకును? ఎందుక? ఈ కమ్మటి హాయి కోసం, ఈ మెత్తటి సుఖం కోసం. పండగంటి పడుచువాణ్ణి, ఎండ కంటి చూపువాణ్ణి, అంటుకోవు జంట కావు బంతమా, కడిచేవో అందమా. ఎలా చెప్పగలనన్నయ్యా? నీకు రాదంటే ఇష్టమని నాకు తెలియదా చెప్పు. ఆ పిల్ల ఇంకో అతనంటే ఇష్టపడుతుంటే పెళ్లి చేసుకోమని ఎలా చెప్పగలను? ఇంకొక అతను విజయ్ అని ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. అల్లారి పిల్ల. అమ్మా,
లేకపోతే రాత్రి వచ్చి వెళ్ళిందని చెప్తే ఆ ఫోజ్ ఎందుకో పెద్ద కమల ఓ చిన్న రిక్వెస్ట్ ఏంటి పెళ్లి విషయం అమ్మతో చెప్పేస్తానని రాతకు మాట ఇచ్చాను ఎందుకు అమ్మ ముందు ఆ మాట ఎత్తాలంటేనే సిగ్గుగా ఉంది నా పెళ్లి విషయం నేను ఎలా అడగను చెప్పు అందుకని కాస్త నువ్వు రాధ ఇంటి కోడలు కావడం మన అదృష్టం అమ్మ విజయ్కి సరైన జంటని మొదటిసారి ఆ పిల్లని చూసినప్పుడే అనుకున్నాను కానీ మీ నాన్నగారు తిరిగి వచ్చేంత వరకు విజయ్ పెళ్లి కానీ నీ పెళ్లి కానీ తలపెట్టడం నాకు ఇష్టం లేదమ్మా నాన్నగారు ఎప్పుడు వస్తారమ్మా త్వరలోనే వచ్చేస్తారు కమల నమస్తే జయలత్ సార్ ఓ రంగన్న నువ్వా రారా రమ్మన్నారట అవును రంగన్న నీ సత్ప్రవర్తనని మంచితనాన్ని గమనించి ప్రభుత్వం నీ శిక్ష తగ్గించింది నిన్ను ఈ రోజు విడుదల చేస్తున్నాం నన్ను స్వతంత్రుని చేస్తున్నందుకు కృతజ్ఞుడిని మీ మేలు జన్మలో మర్చిపోలేను సార్ అన్నట్టు నువ్వు ఈ నెలలో చేసిన పనికి ఇదిగో నీకు రావాల్సిన డబ్బు దయచేసి ఈ డబ్బు కూడా ప్రతి నెల నా జీతం పంపే చోటుకే పంపించండి సార్ రంగన్న ప్రపంచం నీలో ఒక గజదొంగని బందిపోటును మాత్రమే చూసింది కానీ భగవంతుడు నీకు పుట్టుకతో ఇచ్చిన సద్గుణాలను చూసే అవకాశం నాకు కలిగిందయ్యా చూడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ లోకంలోకి అడుగు పెట్టబోతున్నావు నీ జైలు జీవితంతో పాటు నీ పాత జీవితాన్ని ఆ పాప బ్రతుకుని గుర్తుకు తెచ్చే నీ పాత పేరుని ఈ జైల్లోనే వదిలివెళ్ళిపో ఈ క్షణం నుంచి రంగన్నగా కాక రంగారావు అనే కొత్త పేరుతో కొత్త జీవితం ప్రారంభించు లక్ష పాపాలు చేసిన నన్ను స్నేహితుడు ఆదరించిన మిమ్మల్ని తోటి ఖైదీలను మర్చిపోలేను సార్ వస్తాను సార్ నాన్న విజయ్ నాన్న విజయ్ నాన్న విజయ్ ఈ స్పర్శ కోసం రోజులు లెక్క పెడుతూ గడుపుతున్నాను నాన్న విజయ్ నాకంటే పెద్దవాడు అయిపోయావయ్యా నువ్వు కమల నా కళ్ళ ముందు ఎందుకను ఇంకా చిన్నపిల్లల్లాగే కదలాడుతున్నారు కమలా వయసు వచ్చేసింది సీత మీలో ఎంతో మార్పు వచ్చింది మీరు చాలా మారిపోయారండి ఎంతో పెద్దరికం కనిపిస్తోంది మీలో వచ్చే వయసును పొంగే వరసను ఎవరు ఆపలేరు సీత మనకు తెలియకుండానే మనం ఎంత ముసలవాళ్ళమైపోయాము ఒంట్లో కులాసాగా ఉంటుందా అండి పాపం అనే జబ్బును ప్రాయశ్చిత్తం అనే మందుతో పోగొట్టుకున్నాను సీత నా ఆయుష్ ఆరోగ్యం బాగుంది ఇప్పుడు నిన్ను పిల్లల్ని చూశాక 1000 ఏనుగుల బలం కలిగింది 1000 జన్మలకు సరిపడా ఆనందం పొందాను సీత ఆనందం పొందాను అవును ఫీలే పెద్దవాళ్ళయ్యారు కదండి ఇన్నేళ్ల ఎడబాటు తర్వాత ఏకమైన మనకి ఏకాంతాన్ని ఇస్తూ తప్పుకున్నారు సీత మీరా రండి విజయ్ ఉన్నాడా అన్నయ్య హలో ప్రకాష్ హలో కమాన్ 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 నన్ను ఏరియాకి ఎస్ఐగా ట్రాన్స్ఫర్ చేశారు విజయ్ అలాగా వెరీ గుడ్ నువ్వుండే చోటికే నేను కూడా ఎస్ఐగా రావటం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అమ్మగారు ఏరి అమ్మా అమ్మా ఏమిటి విజయ్ ఎవరు వచ్చారో చూడు అరే నమస్కారం బాబు సరే కులాసాగా ఉన్నావా కులాసాయనమ్మా మా అమ్మగారు మీ ఇంట్లో అందరినీ అడిగినట్లు చెప్పమను మీరు మా నాన్నగారు ప్రకాష్ ఇది నమస్కారం అండి నమస్కారం నా పేరు ప్రకాష్ విజయ్ పక్క సీటు వాడిని విజయవాడలో మీ పక్క సీటు వాడిని అలాగా చాలా సంతోషం బాబు కూర్చో కావాలా కాఫీ తీసుకురా ఏ నిన్నే కాఫీ తీసుకురా అదెందుకు తీసావరా ఈ పుస్తకాల్లో దొరికిందిగా నాన్నకిస్తానుంటు నాని నాని ప్లీజ్ మా ఇచ్చేమా చినిగిపోతుందిరా
చిరిగిపోతుందిరా నలిపేకు ఇవ్వరా ఇవ్వనంటే ఇవ్వను నాని నాని పావలా ఇస్తాను ఇచ్చేరా పావలాకి పకోడీలు కూడా రావు రూపాయి ఇస్తే ఆలోచిస్తా రూపాయి కావాలా అల్లెరి వెదవా నిన్ను పుణి చెప్తాను అరుస్తున్నాడు ఏం లేదు నాన్న మేము దొంగ ఆట ఆడుకుంటున్నాం పట్టుకుంటే పెద్దగా అరుస్తున్నాడు పెదవ ఆటకే ఎందుకు రా అంటారు రూపాయి ఇస్తావా రామాయణం వినిపించమంటావా రామాయణం అది ఓడిపోయిన వాళ్ళం రామాయణం వినిపించాలని పందెం కట్టుకున్నా అంతే రామాయణం వినాలని ఈ కాలం పిల్లలకి అనిపించడం కూడా ఒక విశేషమే నేను చదివి వినిపిస్తాను మీకెందుక శ్రమ కాదమ్మా ఇందులో ఒక మంచి కష్టం అసలైన రామాయణం నాన్న వీడలరితో నేను వేగలేకపోతున్నాను ఇంట్లో వీడైనా ఉండాలి నేనైనా ఉండాలంతే ఎలాగూ నువ్వు ఇంట్లో ఉండవమ్మ ఈ ఫోటో నీ కంటపడేటట్టు చెయ్యాలని నేనే అనుకున్నాను నువ్వే చేసేశావు నిజంగా ఇల్లు ఒక దేవాలయం అమ్మ ఆ ఇంటి కోడలు కావాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి నిజంగా నువ్వు పుణ్యాత్మురాలివమ్మ మీ వంటి వారితో వ్యయం అందుకోవడానికి మేము ఏ జన్మలోనూ పూజలు చేసి ఉండాలి విజయకి రాతంటే ఇష్టమే ఇక ముహూర్తాలు పెట్టుకోవటమే ఆలస్యం చాలా సంతోషం బావగారు త్వరలోనే ముహూర్తం పెట్టించుకుని మరీ కలుస్తాను సెలవు చాలా సంతోషం గుణవంతుడైన భర్త నీడని కలకాలం సుఖంగా వర్తిల్లుతాను కమల పుట్టినరోజు నాడు మొట్టమొదటిగా తీపి తిరిపించడం నా డ్యూటీ ప్రతి ఏటా అలాగే జరుగుతుంది నాన్న ఇక ముందు కూడా అలాగే జరిగినాయి బాబు ఏది ఆనమ్మా గుడికి వెళ్ళొస్తారమ్మా హలో ఇప్పటిదాకా నడుస్తున్న బండి సడన్ గా ఆగిపోయింది ఈ మెషిన్లతో ఇదే చెక్ కమల గారు ఒక్క నట్టు ఉడితే చాలు ఆట కట్టే చంపేస్తుంది అనుకోండి ఈవేళ నా పుట్టినరోజు అసి ఇప్పుడో చెప్పేది ముందు చెప్తే ఏం చేసేవారు పుట్టిన పాపాయ కోసం తెచ్చేవాడి ఓ పాలపీక ఏడు బ్రదర్ పాలపీక అంటున్నా ఎవరు నేనా పాలపీక అన్నానా లేదే ఓ అదే ఉన్నట్టుండి బండి ఆగిపోయింది బ్రదర్ పాలుపోక చస్తున్నాను అనుకో పాలుపోక అన్నది నీకు పాలపీకలా వినిపించుంటుంది అంతే ఏమి పేరు వచ్చిందో ఏమిటో పాలుపోక చస్తున్నాను అనుకో నేను స్టార్ట్ చేసి చూస్తాను వద్దు బ్రదర్ నీ చేతిలో గ్రీస్ అడ్డుకుంటుంది మెకానిక్ చూపిస్తానులే అరి నీ చెయ్యి తగిలేసరికి తక్కువ బాగుపడిపోయింది నిజంగా రిపేరు చాగితే బాగుపడేది కాదేమో అలవాటు ప్రకారం ఆగింది కదా అందువల్ల టక్కున బాగైంది అలవాటు ప్రకారం అంటే నేను రోజు ఇక్కడ కావాలని స్టాప్ చేస్తున్నానా అదే అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోబోదు వస్తా బాయ్ గుడికి వెళ్ళాలని బయలుదేరి నీకు కుమ్మంలోనే దేవుడు ఎదురైనట్టున్నాడు కమల ప్రకాశం ఇష్టపడుతున్నది సీత విజయ్ చెప్పాడు ఇద్దరు తోడుదొంగలండి నీ సంగతి నేను చెప్తాను నా సంగతి నువ్వు చెప్పని రాజీ పడి ఉంటారు విజయ్ రాధంటే ఇష్టపడుతున్నాడని మొన్న కమల్ నాతో చెప్పింది ఏమైనా రాధ లాంటి కోడలు ప్రకాష్ లాంటి అల్లుడు దొరకటం నిజంగా అదృష్టం రాధ నాన్నగారు ఒప్పుకున్నారు ప్రకాష్ తల్లి ఒప్పుకోరు కదా ఒప్పుకున్నట్టే చెప్ప ప్రకాష్ వాళ్ళ అమ్మగారు గుర్తున్నారు చేట రేపు శ్రీరామనవ పండుగకు ఆవిడ గారు వస్తున్నారని నా పసుపు కుంకుమ కాలరాశి ఆ ఆనందంలో పండుగ జరుపుకుంటున్నావా రంగనా అమ్మా ప్రకాష్ మీ నాన్నగారిని పొట్టన పెట్టుకున్న దౌర్భాగ్యుడు వీడే ఏమిటమ్మా మీరనేది రంగారావు గారు దేవుడు వీడు దేవుడు కాదు రాక్షసుడు పచ్చి నెత్తులు తాగే పరమ కిరాతకుడు ఈ గజదమ్మ రంగన్న ఓర కుక్కని భుజానెక్కించుకుంటే బొచ్చు పీగుతుంది మెడ కొరుకుతుంది రంగారావు రంగారావు అంటూ వంగి వంగి దన్నాలు పెట్టారు కదరా ఇప్పుడు ఆ రంగారావు గారే గజదొంగ రంగన్న గారిట నేను చూసినప్పుడు అనుకున్నాను వాడిని రాస్కెల్ నోటికొచ్చినట్టు వాక్ గురువింద గింజలా పరాయి మనిషి బ్రతుకు గురించి మాట్లాడతావేరా నీ బ్రతుకేంటో ఎవరికి తెలియదని విజయ్ పితృవాక్యం పాటించి నన్ను వదిలేను ఆయన ప్రకాష్ నీ అమ్మగారిని తీసుకుని తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో కమలకు నీకు పెళ్లి జరగదు
జరగడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? పెద్దల కోపాలకి పాపాలకి బిడ్డల బ్రతుకులు నాశనం అయిపోవాలా? ప్రకాష్ సిగ్గులేదురా నీకు. మీ నాన్నగారిని చెప్పిన దుర్మార్గుణ్ణి మామగారుగా గౌరవిస్తావా? అమ్మా చీ, నీ ఒంట్లో రక్తం నీరైపోయిందా? నీలోని ఆవేశం ఆవిరైపోయిందా? ఏదేమైనా సరే మీ నాన్నగారిని చెప్పిన దుర్మార్గుడు కూతుర్ని నా కోడలుగా నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే తీసుకెళ్ళిపోండి అమ్మా. మీ కొడుకుని మీ కొంగు కట్టుకొని లాక్కుపోండి. నలుగురిలో మా నాన్నగారిని అవమానించిన సంస్కారహీనులు ఇంటికి రావడానికి నేను ఒప్పుకోను. వెళ్ళండి. చిన్నదైన కమల సబ్బయ్య మాటే చెప్పింది నాన్న. పది మందిలోనూ మీరెందుకు తలదించుకోవాలి? లక్ష పాపాలు చేస్తూ లక్షల మొట్లతో వాటిని కట్టేసుకుంటూ కులుగుతున్న ఈ జనం అందరూ పవిత్రుల. చేసిన తప్పులు ఒప్పుకుని పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్న మీరు దుర్మార్గుల. ఏమి న్యాయం నాన్న ఇది? ఇదెక్కడ ధర్మం? నేను తప్పు చేశాను అని ఒప్పుకునేవాడిని ఒక్కడిని ఒక్కడిని చూపెట్టాను నాన్న. చీకట్లో తప్పులు చేసి వెలుగులో వేదాంతాలు వల్లించే ఈ గుంటనక్కలు మిమ్మల్ని ఓరు కుక్కతో పోలుస్తాయా? అవునాయనా, మేము గుంటనక్కలమే. మీ నాన్న రెండు చేతులు ఉన్న విష్ణుమూర్తి. ఆయన గుంట తీసి కూర్చోబెట్టి గుడి కట్టి గంట వాయించుకో, అంతేగాని ఊరిని మాత్రం అపవిత్రం చేయక. వరాలయ్యా. విజయ్ ఆవేశపడక. జీవహింస మానిన పులిని పులి అంటారు, పిల్లి అంటారు. అది వాళ్ళ తప్పు కాదు. ఎందువల్ల తప్పు కాదు నాన్న? తెగ తిని బలిసిన గండు పిల్లులు మనుషుల రక్తం తాగుతూ అహింస గురించి మాట్లాడటం తప్పు కాదా? కండలు పీక్కు తినే దాగిలాలు పవిత్రత గురించి మాట్లాడటం తప్పు కాదా? చెప్పండి రాజశేఖరం గారు, మీరైనా చెప్పండి. నేను చెప్పేది చెప్పాల్సింది ఒక్కటే ఉంది విజయ్. మీ బ్రతుకులు ఎలాంటివో ఇప్పుడే తెలిసిందిరా. ప్రకాష్ కమల్ను చేసుకున్నా సరే, రాధ ఒక గజదొంగ ఇంటి కోడలు కావడానికి నేను అంగీకరించను. నువ్వేం మాట్లాడకు, చేతులు కాలకు ముందే తెలియడం మంచిదైంది. పద పదింటి రామ్మా, నువ్వు ఇంకేం మాట్లాడు. పద పదింటి విజయ్. పైసా భూగోళం రెండూ గుండ్రంగా ఒకే ఆకారంలో ఉంటాయి బాబు. అందుకే ఆ పైసలన్న వాడి మాటకే ఈ భూమి మీద విలువ ఎక్కువ, గౌరవం ఎక్కువ. సర్దార్, ధన మతంతో బిర్రవీగే ఈ సమాజాన్ని చీల్చి చెందాల్చమే మన వృత్తి ధర్మం. ఈ రోజు ఈ సమాజాన్ని మీరు క్షమించవచ్చు, కానీ సమాజం మిమ్మల్ని క్షమించదు. బ్రతుకులున్నాళ్ళు మిమ్మల్ని గజితంగా రంగనగానే పిలుస్తుంది, మీ రక్తం పీల్చేస్తుంది. బ్రతుకులున్నాళ్ళు మిమ్మల్ని గజితంగా రంగనగానే పిలుస్తుంది, మీ రక్తం పీల్చేస్తుంది. ఈ రోజు ఈ సమాజాన్ని మీరు క్షమించవచ్చు, కానీ సమాజం మిమ్మల్ని క్షమించదు. వెళ్ళొస్తారని చెప్పకుండానే వెళ్ళిపోతున్నారా అండి? నిద్రపోలేదా సీత? మీ నుంచి నిద్రను దూరం చేసిన అవమానం నన్ను నిద్రపోనిస్తుందనుకుంటున్నారా సీత? నాలుగు రోజుల్లో రాలిపోయే నా మూలంగా నాలుగు కాలాల పాటు చల్లగా బ్రతకవలసిన మన పిల్లలు తలదించుకోవలసి వచ్చింది అన్న బాధతో. ఈ అవమానం జరిగిందని వాళ్ళు బాధపడరండి. మీ అభిమానం అనురాగం దొరికాయని వాళ్ళు గర్వపడుతున్నారు. మీరు వాళ్ళ నుంచి దూరం అయిపోతే మన పిల్లలు గౌరవంగా బ్రతుకుతారని మీరు పొరపడుతున్నారు. అవునన్న, ఒక దేవుని గురించి నీచంగా మాట్లాడిన లోకం ఇది, ఒక దేవదూతను సిలువ వేసిన సంఘం ఇది. మిమ్మల్ని అవమానించడం, నీతిని నిజాన్ని గుర్తించలేని ఆ జనానికి అవమానం నాన్న, మీకు మాకు కాదు. విజయ్, మీరొక గజదొంగ బిడ్డలమన్న భయంకరమైన నిజం ఈ రోజు తెలిసా కూడా నేనంటే మీ మనసులో ఇంకా అభిమానం ఉంది. ఈ నిజం మాకు ఈ రోజు కాదు నాన్న, ఇదివరకే తెలుసు. విజయ్, స్కూల్లో పిల్లలు ఎవరైనా మీ నాన్నగారు ఏదైనా అడిగితే? అడిగితే ఏం చెప్పేవారు బాబు? జైల్లో ఉన్నారని చెప్పుకునేవాళ్ళ, తనంతట తాను పట్టుబడి జైలుకి వెళ్ళారని గర్వంగా చెప్పుకునేవాళ్ళ నాన్న. సీత, పిల్లలకి మాట మీరు చెప్పొద్దనాలు కూడా మాకు తెలుసు నాన్న. మొదట్లో అమ్మ కూడా చెప్పలేదు, ఎదిగిన తర్వాత మా బలవంతం మీద నిజం చెప్పింది. మా చిన్నతనం అంతా మీకోసం ఎదురు చూడటంలోనే గడిచిపోయింది నాన్న. మీరు వస్తారని, తోటి పిల్లల్లా మా నాన్నని నాన్న అని తృప్తిగా పిలుచుకుంటామని కలలు కంటూ గడిపాం. ఇన్నేళ్లకు మీరు వచ్చారు, మాకు ఆ భాగ్యం కలిగించారు. ఇప్పుడు మళ్లీ మీరు మమ్మల్ని తండ్రిలేని బిడ్డల్ని చేసి వెళ్ళాలని ఉంటే వెళ్ళండి నాన్న. మా నాన్నగారెంతో ధైర్యశాలని ఇన్నాళ్ళు నమ్మాం. ఇప్పుడు ఆ నమ్మకాన్ని తుడిచేసి మీరు మామూలు మనిషేనని, ఈ సంఘానికి భయపడే పిరికివారని అనుకుంటాను.
వెళ్ళండి నాన్న, వెళ్ళండి. బాబు విజయ్, బాబు విజయ్, నీలాంటి బిడ్డను వదులుకుని ఇక నేను ఆ దేవుడి దగ్గరికి తప్ప ఎక్కడికి వెళ్ళలేను బాబు, ఎక్కడికి వెళ్ళలేను బాబు. విజయ్ విజయ్. వాడు మేకతోలు కప్పుకున్న పులి అని. నమస్కారం అండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? రాజశేఖరం గారు, గజదొంగ రంగన్న ఏనాడో చచ్చిపోయాడు, ఇది నాకు పునర్జన్మ. మీ అమ్మాయికి మనసిచ్చిన ఒక యువకుని తండ్రిగా నా బిడ్డకు సంతోషాన్ని భిక్ష పెట్టమని అర్థించడానికి వచ్చాను. అడుక్కోవడానికే వస్తే ఇంకో గుమ్మం చూసుకో, వెళ్ళు. కొన్నాళ్ళు దుర్మార్గపు బాటలో నడిచింది నేను, కావాలంటే నన్ను కొట్టండి చంపండి, నా పాపం నా బిడ్డ బ్రతికి శాపం కాకూడదు. రాజశేఖరం గారు, నా తప్పులకి నా కొడుకుని మీ కూతుర్ని శిక్షించకండి. నా కూతురు గురించి మాట్లాడావంటే నీ నాలుక తగ్గొస్తాం జాగ్రత్త. నాలుకే కాదు బాబు, తల తగ్గొట్టండి, కానీ ఆ అమాయకుల మధ్య పెరిగిన అనురాగాన్ని మాత్రం తగ్గొట్టకండి, ఇదే నా ప్రార్థన. నోర్మయ్, ఏం చేయాలో నువ్వు నాకు చెప్పనక్కర్లేదు. 600 ఒక గజ దొంగ కొంపకి నా కూతురు కోడలు కావడానికి వీల్లేదు. రాజశేఖరం గారు, నా గతాన్ని ఎత్తు చూపించి నన్ను వెలిగేస్తున్నారు. నేను వెనకటి రంగననే అయ్యుంటే ఇన్ని మాటలు అక్కర్లేదు. పోన ఒక్క అక్షరం వినిపిస్తే చాలు, ఆ అన్నవాడి తల 1000 గాలిలో ఎగురుతుండే. కానీ నేను ఇప్పుడు రంగనని కాదు, రంగారావుని. వెళతాను బాబు, వెళతాను. కానీ ఒక్క మాట, నేను ఒకప్పుడు బందిపోటునై ఆస్తులు మాత్రమే దోచుకునేవాడిని, కానీ మీరిప్పుడు బందిపోటుగా వ్యవహరిస్తూ అమాయకుల జీవితాలను దోచుకుంటున్నారు. ప్రాయశ్చిత్తం వల్ల పునీతులయ్యారా సర్దార్? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను రాజు. నిప్పుకి దీపాలకి చాలా తేడా ఉంది సర్దార్. నిప్పు వేడినిస్తుంది, దీపం వెలుగునిస్తుంది. ఈ లోకం గౌరవించారు ఆ దీపాన్నే సర్దార్. నిప్పు గణాన కాదు, రొమ్ము విరిచి భూమి తత్తరలేనట్టు. ఒక్కసారి ఒక్కసారి శివగర్జన చేయండి సర్దార్. నన్ను అవమానిస్తే నా అనుచరులు ఊరుకోరని ఈ గ్రామస్తులకు చెప్పండి. గ్రామస్తులకు ఆ మాట చెప్పే ముందు కాళీమాతకు ఒక మాట చెప్పాలి రాజు. నీ పాదాల మీద ఆన చేసి తీసుకున్న నిర్ణయాన్ని నిలబెట్టుకోలేకపోతున్నానమ్మా అని ఆమెతో చెప్పుకోవాలి. అయితే మాకు ఆజ్ఞవండి సర్దార్, మా దేవుణ్ణి అవమానించిన గ్రామాన్ని మస్ చేస్తాం. వద్దు రాజు, కాళీమాత నన్ను ఎందుకో పరీక్షిస్తోంది. అవమానిస్తే తీసుకున్న నిర్ణయాన్ని మర్చిపోయి తుపాకీ అందుకుంటాడేమోనని చూస్తోంది. నీకు తెలుసుగా రాజు, నేనింతవరకు ఏ పరీక్షలోనూ ఓడిపోలేదని, ఈ పరీక్షలో మాత్రం ఎందుకు ఓడిపోతాను? మరీ సిగ్గు ఎగ్గు లేకుండా మీ కూతురు నిమ్మని అడుక్కోవడం ఏమిటండి? వింత కాకపోతే ఓ జమీందారు కూతురు ఒక గజదొంగ కోడలు ఎలాగవుతుందండి? ఎందుకు కాకూడదు? రాధ, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నాన్న, ఓ రోజు మీరు అన్నది గుర్తుందా? ఆ ఇల్లు దేవాలయమని, వాళ్ళు దేవతలని. పై మెరుగురు చూసి మోసపోయానమ్మా, వాళ్ళు దేవతలు కారు, దేవతల ముసు కప్పుకున్న రాక్షసులు. ఆ ఇల్లు గుడి కాదు, శ్మశానం. నువ్వు ఆ ఇంటి గురించి ఆ మనుషుల గురించి ఇంక మాట్లాడడానికి వీల్లేదు. నీకు భూషణంతో పెళ్లి నిర్ణయం చేశాను. అదే మీ మాట అయితే నా మాట వినండి. నాకు పెళ్ళంటూ జరిగితే విజయ చోట జరుగుతుంది. ఆ భూషణం తాళి కట్టేది నాకు కాదు, నా సభానికి. అంత మాటందా రాదు. అవునండయ్యా, మీరు శవాల్ని పెళ్లి చేసుకునే వాళ్ళలా కనపడారేమో ఆ పిల్ల కళ్ళకి. ఇక ఉపేక్షించి లాభం లేదు, జగ్గును కలిసి తీరాల్సింది.
జగ్గుని పోలీసులకి పట్టించి ఆ ఈనాం 50,000 కాజేద్దామనుకున్నారా కుర్రాళ్ళు? గట్టి తిన్నావు కదా, అందుకే దెబ్బ కూడా తినాలరా కుర్రాడా. తీపి తిన్నాక కారం తినద్దురా. పిల్లలు కలవాడివా? అంతమంది మూకని ఎవరు కనమన్నారా నిన్ను? నువ్వేమన్నా కుచేలుడివా? తప్పు కాదురా కుర్రాడా. నిన్నింకా బ్రతికించి ఉంచితే ఏడాదికి ఇద్దరిని కనిపారేస్తావురా. ఇప్పటికే నేల తల్లికి బరువు పెంచేశావు. ఎక్కువ మంది పిల్లల్ని కన్నందుకు శిక్ష అనుభవించాల్సిందే. లక్ష తప్పులు చేసి దాసాంజనేయుడిలా దండం పెడితే సరిపోతుందనుకోవటానికి నువ్వేం రాజకీయ నాయకుడిగా? తప్పు చేసిన వాళ్ళు ఉండకూడదురా, తప్పుకోవాల్సిందే. ఏం చెయ్యనురా, చంపటం నాకు ఇష్టముండదు. కానీ నెలకి ముగ్గురిని మాత్రం చంపుతానని తావు బతుకుల్లో ఉన్న మా అమ్మకి ప్రమాణం చెప్పానురా. ఆ మహాతల్లి ఆత్మ శాంతించాలంటే మూడో వాడివి నిన్ను కూడా చంపాలరా. మరి ఒరే, ఏమీ అనుకోవు. అరే, తూటా కాల్చకుండానే చచ్చిపోయాడే వీడు. ఎంత ఆనందంగా చచ్చిపోయావురా కుర్రాడా. కబడతా. మీలో ఎవరన్నా నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేశారో వీళ్లకు పట్టిన గతే మీకు పడుతుంది. భూషణం, నీ శత్రువు ఆ కుర్రాడి పేరేమిటన్నావు? విజయ్ కదూ. ఆ విజయ్ కూడా ఇలాగే విజయవంతంగా పైకెగిరిపోతాడు. ఇంతకీ ఎక్కడుంటాడా కుర్రాడు? నోకరాజు, నోకరాజు. కుర్రాడు అందగాడే. ఎరా కుర్రాడా, ఆ భూషణం గారితో నీకెందుకురా విరోధం? కుర్రాణ్ణి చంపకండిరా, కూలి గిట్టదు. అరే కుర్రాడా, ఈ లాకెట్ నీకెందుకురా? భూషణంకి దీనితో చాలా పనుందట పాపం. రారా కుర్రాడా. ఇది విజయ్ లాకెట్, నీ దగ్గరికి ఎలా వచ్చింది? వాడు నా దగ్గర ఉన్నాడు గనక వాడి ప్రాణం నా గుప్పెట్లో ఉంది గనక. నిన్ను నేనేం బలవంతం చేయడం లేదు రాధ, నిర్ణయం నీదే. విజయ్ బతకాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. ఒప్పుకుంటే ముందుకు వచ్చి గొలుసందుకో, లేదా రేపొచ్చి వాడి శవాన్ని చూసుకో. త్వరగా చెప్పు. బాబు జమీందారు గారి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా? అవునరా, ఈ రాత్రికే పెళ్లి. అవన్నీ మనకెందుకు గానీ, నువ్వు ముందాడరా. బాబాయ్ గారు, బాబాయ్ గారు, బాబాయ్ గారు. ఎవరమ్మా? నేను ఫారెస్ట్ గార్డ్ కనకరాజు కూతుర్ని. మన విజయబాబుని భూషణ్ ఎవరో దొంగలు ముఠాకు పట్టించాడు బాబాయ్ గారు. ఏమిటి? అవును, విజయబాబును చంపేస్తానని బెదిరించి తను రాధమ్మను పెళ్లి కొప్పిస్తానని భూషణ అనడం నేను స్వయంగా విన్నాను బాబాయ్ గారు. భూషణ,
నేను హింస చేయనని ప్రమాణం చేసింది. ప్రతి గడ్డిపూట త్రాసుపామైన నా బిడ్డను కాచేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి కాదమ్మా. నా బిడ్డను చంపేస్తానని బెదిరించి ఒక అమాయకురాల్ని పెళ్లి కొప్పిస్తాడో అంది చెడు. బాబు ముందు విజయబాబు గారి సంగతి చూడండి బాబు. నేను ఎదురులేని గజనమ్మిగా బ్రతికే రోజుల్లో పుట్టిన వాడ మా విజయ్. వారి నరనరాలలో ధైర్య సాహసాలు నిండి ఉన్నాయి. ఆ దుర్మార్గులను ఎదుర్కొని తప్పించుకునేలాగల తిట్టం మా విజయ్. కానీ ఇక్కడ ఏమాత్రం ఆలస్యమైన ఒక అమాయకురాలు ప్రజలు అర్థమైపోతున్నామా? నా బిడ్డ ప్రాణాలు కాపాడడానికి నువ్వు ఇంత త్యాగం చేయకూడదమ్మా. మనసు చంపుకుని మనవాడకూడదు. రంగన తక్షణం ఇక్కడి నుంచి బయటికి పోతావు లేదా? నా కోడల్ని తీసుకుని మరీ వెళ్తాను రాజశేఖర గారు. రాసమ్మా, విజయ్ ప్రాణాలతో తిరిగి వచ్చినా వారి ప్రాణమైన నువ్వు మరొక సొత్తు అయ్యావని తెలిస్తే మరుక్షణమే ఆత్మహత్య చేసుకుంటారమ్మా. రంగన రాజశేఖర గారు, ఈ నీచుడు రాధమ్మను పెళ్లి చేసుకోవడానికి ఎంత కుట్ర పనిడో మీకు తెలియదు. నా విజయం బంధించి అతన్ని తప్పేస్తానని రాధమ్మను పెదించి మరీ పెళ్లిగొప్పించాడు. రంగన్న, నోటికి వచ్చినట్టు మాట్లాడదు. నువ్వునే మాటలు గుర్తులేదు. శిశువు నేనే భూషణం, కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షిని. ఈ సమాజం మీద నాకు నమ్మకం పోయింది, ద్వేషం పెరిగింది, కసి పెరిగింది. ఈ సమాజానికి సవాల్ చేస్తున్నాను, నా కక్షలు తీసుకుంటాను. రాజశేఖరం గారు, మా నాన్నను మీకు అప్పగించి పెడుతున్నాను. ఆయనకి ఏదైనా అపకారం తలపెట్టారో ఈ గ్రామం మొత్తాన్ని కాల్చి బూడిద చేస్తాను. జాగ్రత్త. ఎక్కడికి వెళ్తున్నావు? తెలియదు. కృష్ణన్ లాంటి క్రూరమృగాన్ని చంపినందుకు రుకంబ అక్షరం సిగ్గుచేటు. అందుకే వెళ్ళిపోతున్నాను. గమ్యం లేని ప్రయాణం ప్రారంభిస్తున్నాను రాధ. ఆ ప్రయాణంలో నేను నిన్ను అనుసరిస్తాను. ఈ క్రూర జంతుల మధ్య నన్ను వదిలి వెళ్ళిపోకు విజయ్. మీ రాధ చచ్చిపోయింది నాన్న. రేపటికి రెండో రోజు అనుకోండి. పది విజయ్. నా కత్తుల బోన్లోంచి ఒక కుర్రాడు తప్పించుకుపోవటమే ఆశ్చర్యం. అలా తప్పించుకుపోయిన వాడు పిచ్చి కుర్రాడు భూషణాన్ని చంపుతాడా? ఎక్కడున్నారా విజయ్? నువ్వు కూర్చో విజయ్. లేదు రాధ, రాత్రంతా ప్రయాణం చేయటం వల్ల అలసిపోయినట్టు కనిపిస్తున్నావు. నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి తినటానికి ఏమైనా తీసుకొస్తాను. వద్దు విజయ్, నాకేమీ వద్దు. నువ్వు నా దగ్గర ఉంటాదే చాలు. నన్ను చూస్తూ కూర్చుంటే ఆకలేదన్నమాట. పిచ్చి వద్దు, కథలు చెప్పొద్దు. రాత్రంతా నువ్వేమీ తినలేదు. తినటానికి ఏమైనా తీసుకొస్తాను, ఇక్కడే కూర్చో.
ఏం నడుస్తున్నావే కుర్రదానా? ఏం నడకే నీది? హంస నడక, బాతు నడక. అడుగు ముందుకు
వేసావా కాల్ చేస్తాను జాగ్రత్త ఆ కాల్ చేయి పిల్ల కాగడాతో కాదు నీ చూపులతో కాల్ చేయి వయసు ఊపులతో కాల్ చేయి బంటుకు నీ మీద భక్తి ఉన్నా ఈ రైఫిల్ కి నీ మీద గౌరవం ఉండదు జగ్గు అడుగు ముందుకు వేసావా పైకి చేరుకుంటాం మమ్మల్ని సగౌరవంగా సాగనం మంచి రసపట్లో అడ్డొచ్చావు కుర్రాడా మీ సర్దార్ సావు చూడాలన్న సరదా మీకుంటే ముందుకు రండి లేదా తుపాకులు పారేసి తప్పుకోండి తొందరగా పారయండిరా కుర్రాళ్ళారా లేకపోతే నన్ను చంపుతాడు ముక్కల కింద నరికి పారేస్తాను జాగ్రత్త సత్యంరా కుర్రాడా జగ్గుతో వైరం పెట్టుకోకు ప్రమాదం జగ్గు ప్రాణం మీద తీపుంటే వెనక్కి తిరిగి వెళ్లిపో లేదా నువ్వు చచ్చావన్న వార్త నీ గూడానికి చేరేయడానికి ఒక్కడ కూడా మిగలడు వెళ్ళు విజయబాబు జరిగింది విని మీకోసం అడివంతా గాలిస్తున్నాం రాధమ్మను తీసుకుని మాతో వచ్చేయి బాబు సర్దార్కి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాను విజయబాబు ఉసగొట్టడం పాము నైజం అది మానేస్తే చలిచివలకు కూడా లోకువైపోతుందని ఎంతో చెప్పాను కానీ ఆయన లెక్క చేయలేదు ఆయన మంచితనాన ప్రతిఫలంగా ఈ సమాజం భరించలేని అవమానాన్ని సహించలేని చిత్కారాన్ని అందించింది విజయబాబు మేము లోకం నుంచి దూరంగా ఈ గుహల్లో మనుషులకు కనపడకుండా బతకడానికి మాకు ఇష్టమే కాదు విజయబాబు మమ్మల్ని వెలివేసిన సమాజాన్ని మేము వెలివేశాం సర్దార్ గజదొంగ రంగనగా నిలబడి ఉంటే ఆయన కొడుకువైన నీ కాళ్ళకు నమస్కరించి మరీ తప్పుకునేవాడా జగ్గు కానీ ఇప్పుడు నువ్వు గజదొంగ రంగన్న కొడుకు కావు రంగారావు గారి కొడుకు అందుకే మిమ్మల్ని పురుక్కంటి హీనంగా చూశాడు బాబు మీ తాతగారి స్థానం మీ నాన్నగారు అందుకుని మాకు సర్దార్ అయ్యారు ఆయన స్థానం నువ్వు అందుకోవడానికి అవకాశం వచ్చింది అలా నిర్ణయం తీసుకుంటే అందమైన జీవితం నీ ముందుంది నిర్ణయం తీసుకోవడానికి ఆలోచించడానికి ఏమాత్రం వ్యవధి లేదు విజయబాబు గజదొంగ రంగన్న బిడ్డగా సమాజాన్ని భయపెట్టి బ్రతకాలనుకుంటే అదిగో సర్దార్ తుపాకి రంగారావు గారి బిడ్డగా సమాజానికి భయపడి బ్రతకాలనుకుంటే బయట గుర్రం ఉంది నిన్నింటి దగ్గర క్షేమంగా దించడానికి మనుషులున్నారు ఏదో ఒక మార్గాన్ని త్వరగా వెళ్ళుకో విజయబాబు నిర్ణయం నీదే
మన కుటుంబానికి మంచి రోజులు వచ్చాయని మురిసిపోయినంత కాలం పట్టలేదండి. చెడు రోజులు ముసురుకోవడానికి బాధపడకు సీత. నీ కొడుకులు సర్దారు విజయగాక విజయగాని తీసుకొచ్చి నీకు అప్పగిస్తా. ఆ తల్లి మిమ్మల్ని చల్లగా చూస్తుంది. మీ కొత్త జీవితానికి నా శుభాకాంక్షలు విజయబాబు. మిమ్మల్ని ఇద్దరిని చూస్తూ ఉంటే మా సర్దార్ని సీతమ్మ తల్లిని చూసినంత ఆనందంగా ఉంది బాబు. పొరపడుతున్నావు రాజు. ఈ ముఠాకి నాయకుడు అయ్యావన్నమాట. చెప్పు విజయ్, ఇప్పుడు నీ తండ్రిగా నా ముఖం ఈ లోకానికి ఎలా చూపించగలను? ముఖం చూపించడానికి నా తండ్రిగా మీరు సిగ్గుపడవలసినంత పని నేనేం చేయలేదు, చేయను కూడా. ఈ కొండ గుహల్లో పుట్టి పెరిగిన నేను పాతికేళ్ల తర్వాత ఈ వృత్తి వదిలేసి బయట ప్రపంచంలోకి వెళ్లిపోయాను. బయట ప్రపంచంలో పుట్టి పాతికేళ్లు పెరిగిన నా బిడ్డ ఇప్పుడు ఈ గుహల్లో ప్రవేశించి ఆ వృత్తిని చేపట్టాడు. చెప్పు విజయ్, ఇది నీ తండ్రికి నువ్వు చేస్తున్న సన్మానమా అవమానమా? మీ వృత్తి మీ బిడ్డ చేపట్టడం అవమానం ఎలా అవుతుంది? వృత్తి కుల వృత్తి చేసుకుని బ్రతికే అమాయకుల్లో కొల్లగొట్టే వృత్తి ఇది ఒక వృత్తేనా విజయ్? రాజు, కొన్నేళ్ల క్రితం నా బెల్ట్ నీకు అందించింది ఇన్నాళ్ళు దాన్ని భద్రపరిచి నా బిడ్డకు అందించడానికి కాదయ్యా. ఇది రాజు ప్రోద్బలం కాదు, నా నిర్ణయం. రాధ, నాన్నగారికి నమస్కారం చెయ్యి. నా దీక్ష నా తపస్సు అంతా రక్తమయమైతే ఇంకా నా వాకుకి నా ఆశీర్వాదానికి బలం ఎలా ఉంటుందమ్మా? లేమ్మా, దినదినగండమైన ఈ బ్రతుకు నూరేళ్లు బ్రతకాలని దీవించమంటావా? పునాది బలం తక్కువగా ఉన్న నీ మాంగళ్యాన్ని కాపాడుకునే శక్తి నీకు కలగాలని దీవించమంటావా? ఏమని దీవించమంటావమ్మా నిన్ను? ఆవేశపడకండి సర్దార్. సర్దార్ ఎవరా? సర్దార్ ఈ ముఠాకి నేను సర్దార్ని. సర్దార్ విజయ్ గజదొంగ రంగన్న కొడుకుని. గజదొంగ రంగన్న దాడులు చేసి ఆస్తులు దొచ్చుకున్నాడే తప్ప పెళ్లి పీటల మీద నుంచి పెళ్లి కూతుళ్లను ఏనాడు ఎత్తుకురాలేదయ్యా. ఆయన నన్ను బలవంతంగా ఎత్తుకురాలేదు, నేనే ఆయన వెంట వచ్చాను, పెళ్లి చేసుకున్నాను. పెళ్లి? ఇదేనమ్మా మీ పెళ్లి? పేలే తూటాలే మీ పెళ్లికి సన్నాయి మేళాలా? లోకం తిట్టే తిట్లు మీ పెళ్లికి వేదమంత్రాలా? ఈ ముఠా దౌర్జన్యాలకి బలైపోయే అమాయకుల కన్నీళ్లు మీ పెళ్లికి పన్నీటు చల్ల? పదమ్మా ఇంటికి వెళ్తే కనపద. ఈ మృత్యుగుహల్లో ఆడపిల్లలు ఉండకూడదమ్మా. పదమ్మా. మామయ్య గారు, మీరు బంతిపోటుగా బ్రతికిన వారే కదా, అత్తగారిని మృత్యుగుహల్లోని ఎందుకు అన్నీళ్ళు ఉంచారు? మదంతో కళ్ళు మూసుకుపోయి గర్వంతో కన్ను మిన్ను కనుక ఆ రోజుల్లో అలా ప్రవర్తించానమ్మా. కానీ సమాజం సర్దార్ విజయ్ స్థావరంలో అడుగు పెట్టడానికి కానీ నోరెత్తడానికి కానీ సమాజానికి అనుమతి దొరకదు. మీరు నా తండ్రిగా వస్తే నా తల నరికి తీసుకెళ్లే అధికారం మీకుంది, కానీ సమాజానికి ప్రతినిధిగా వస్తే ఆగిపోయావే. నా తల నరికే ఆవేశం నీలో ఉందంటావు? అవునా విజయ్? ఒకప్పుడు మీరు ఈ సమాజాన్ని దోచుకున్నారు, దాచుకున్నారు, అందుకు ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. నేను మీ సమాజాన్ని దోచుకోలేదే, మీ సమాజమే నా ఆనందాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేసింది. అందుకే ఈ సమాజం మీద నా పగ తీర్చుకోవడానికి నిశ్చయించుకున్నాను. నా ప్రయత్నంలో విజయం సాధించమని ఆశీర్వదించడం మీకు ఇష్టం లేకపోతే వీరమరణం పొందమని ఆశీర్వదించండి. ఆశీర్వదించమని అడిగే ముందు నువ్వు ఎవరు బిడ్డవో చెప్పు సర్దార్. నేను నిన్ను ఎరగను. ఈ రోజే మొట్టమొదటిసారిగా నిన్ను చూస్తున్నాను. నువ్వు నా విజయవు కావు. నా విజయ్, నా బిడ్డ విజయ్ చచ్చిపోయాడు, మట్టిలో కలిసిపోయాడు. విజయ్ ఏడండి? నీ కొడుకు సర్దార్ విజయ్ గాక సన్మానాలు అనుకుంటున్నాడు, నాతో రావడానికి వీల్లేదన్నాడు, తనను ఆశీర్వదించి బయటకు వెళ్ళిపోమన్నాడు. అయితే ఈ కన్నయ్య ఇంటికి రాడా నాన్న? వచ్చినా నేను లోపలికి రానినమ్మా.
నేను విజయ తండ్రిని సీత వాడికి అంత పట్టుదల ఉంటే నాకెంత ఉండాలి ఈ క్షణం నుంచి సర్దార్ విజయ్తో మనకి ఎలాంటి సంబంధం లేదు ఈ ఇంట్లో ఆ పేరు వినపడ్డాను కూడా వీళ్ళు కానీ పెంచిన బిడ్డను ఎలా మర్చిపోగలనంటే నా బిడ్డను నాకు దూరం చేసిన ఈ ఊళ్ళో నేను ఉండలేదు నా స్థావరంలోంచి ఒక మనిషిని తప్పించటం నన్నింత అవమానించటం ఆ విజయ్ శవాన్ని కళ్ళ చూడందే నాకు నిద్ర పట్టదు సర్దార్ వాడి పొగ అణచాలంటే వాడి తండ్రి రంగనని బంధించి తీసుకురావడం ఒక్కటే సరైన మార్గంగా నాకు తోస్తుంది సర్దార్ చెప్పాస్రా కుర్రాడా నిజంగా అదొక్కటే మార్గం జమీందార్ నీ బిడ్డ ప్రాణం దక్కాలంటే ఆ రంగన్నని నాకు అప్పగించు రాజమార్గంలో పోతాం చెక్కు నా బిడ్డ నుంచి నా కూతురు నన్ను కాదని ఎక్కడికో వెళ్ళిపోయింది చెక్కు నాకు మిగిలింది వీడొక్కటి రంగన్న ఎక్కడికి వెళ్ళిపోయాడో ప్రమాణకంగా నాకు తెలియదు నా చిరునామా నన్నే అడిగి తెలుసుకో జగ్గు నీ అంతట నువ్వే వచ్చావా కుర్రాడా చెప్పాష్ ఎంత గుండె ధైర్యం రానిది రంగన్నను బంధించో బలవంత పెట్టో తీసుకురాగల బిడ్డను ఇంతవరకు ఏ తల్లి కనలేదురా నా పేరు జగ్గు తెలుసనుకుంటాను ఆ రెండక్షరాలు వింటే ఈ ప్రాంతమంతా గజగజ వణికిపోతుంది గతంలో ఈ గజదొంగ రంగన్న పేరు వినిపిస్తే ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చేవి జగ్గు సుడుగాలులు పీచేవి తుఫాన్లు భూకంపములు కుర్రాడా చావుని వెతుక్కుంటూ వచ్చావు నువ్వు చావు నిన్ను వెతుక్కుంటూ వచ్చిందని తెలుసుకో జగ్గు గ్రామస్తులు కొన్నాళ్లైనా నన్ను మామూలు మనిషిగా గౌరవించారు అభిమానించారు వాళ్లకి కృతజ్ఞత చెప్పుకోవటానికి వచ్చావా నన్ను ప్రాణదానం చెయ్యమని ప్రార్థించడానికి వచ్చావా కుర్రాడా ప్రాణదానం చేయమని నీలాంటి పశువును ఎన్నడూ కోరను జగ్గు అగ్ని పర్వతం అంచు నిలబడి దాన్ని పగలగొట్టే ధైర్యమే నీకుంటే చూటిగా నా గుండెలో కలసరా నీ కోరిక ఎందుకు కాదనాలి ఒక్కసారి తీరుబడి చేసుకుని నా దగ్గరికి రారా ఇటువంటి చిట్కాలు లక్ష నేర్పుతాను రా కుర్రాడా దీనిలో ఒక్క తోట ఉంది తుపాకీ కాల్సనని కాళీమాతకు ప్రమాణం చేశాను గనక నువ్వు బ్రతికిపోయావు లేకపోతే ఈ ఒక్క తోటతో నిన్ను నరకానికి పంపానన్న పుణ్యం నాకు దక్కుండేదిరా నాకు ఆశ్రయం ఇచ్చిన ప్రజలు నా వల్ల చిత్రహింసకు గురి కావటం నాకు ఇష్టం లేదు నీకు కావలసింది నేనే అయితే జమీందార్ని వదిలి నన్ను తీసుకుపోరా కుర్రాడా నువ్వు తుపాకీ పేల్చనని కాళీమాతకి ప్రమాణం చేశావని తెలిసే వచ్చాంరా కుర్రాడా చూస్తారేం పట్టుకుని గుర్రానికి కట్టివేయండి
సుందరరావు గారు కాస్త సాయం పెట్టి ఆ బండిలోకి చేర్చు బాబు బండిలోక అవును బాబు మేము ఈ ఊరు వదిలే వెళ్ళిపోతున్నాం ఏ ఊరు వెళ్ళినా మనుషుల మనస్తత్వాల్లో మార్పు ఉండదండి అక్కడ మిమ్మల్ని బండిపోట్లని అవమానిస్తారు మీ గత జీవితాన్ని మర్చిపోకండి లేదు బాబు మర్చిపోను ఉన్న మాట నేను మర్చిపోను అన్న మాట నువ్వు మర్చిపోయావంటే వ్యక్తిని దేవుడిగా భావించే కొడుకు ఈ ప్రపంచంలోనూ తప్ప ఇంకెవ్వరూ ఉండరా వాడి కూతురు నీకు మత్తుమందు పెట్టి ఆకట్టుకుంది దాని రూపం చూసి దాని తండ్రి చేసిన పాపం మర్చిపోతున్నావు వాడు రేపు కట్నంగా నీ తండ్రిని కాల్చిన తుపాకీ పంపిస్తాడు కళ్ళ కట్టుకుని తీసుకోరా తీసుకో నీకోసం జైలర్ గారు వచ్చారమ్మా నమస్కారం అండి జైలర్ గారు విన్నారా ఈ దారుణం నా కొడుకు తన తండ్రిని చంపిన వాడి కూతురు తప్ప వేరెవ్వరిని పెళ్లి చేసుకోడట అమ్మా నోర్మి నన్ను అమ్మా అని పిలవద్దు చూడండి అమ్మా నన్ను ఒక్క మాట చెప్పనిస్తారా ఏమిటండి మీరు లోపల అనుకుంటున్న మాటలన్నీ విన్నాను రంగన్న జైల్లో నా ఛార్జీలోనే ఉండేవాడమ్మా అతను నాకు బాగా తెలుసు అమాయకుల్ని హత్య చేసినందుకు గాను అతను జైల్లో ప్రతిరోజు ఎంత బాధపడేవాడో నేను కళ్ళారా చూశాను వద్దు జైలర్ గారు అతని గురించి నాకు ఇంకేమీ చెప్పొద్దు కానీ మీకు తెలియని ఒక రహస్యం మాత్రం నేను చెప్పనివ్వండి మీ భర్త చనిపోయాక ప్రకాశం రంగన్న డబ్బుతోనే మీరు పెంచి పెద్ద చేశారు నిజమమ్మా జైల్లో రెక్కల ముక్కలయ్యేలా కష్టపడి తను సంపాదించిన డబ్బు తన భార్యాబిడ్డలకు పంపేవాడు కాదమ్మా రంగన్న మీకు పంపేవాడు ఆ డబ్బు నేనే స్వయంగా మీకు మర్యాద చేసేవాడిని మీ వారి దగ్గర అప్పు తీసుకున్నందుకు నెల నెలా తీరుస్తున్నానని మీతో అబద్ధం చెప్పాను వారి దగ్గర నేను ఎప్పుడూ అప్పు చేయలేదమ్మా అది రంగన్న కష్టార్జితం ప్రకాష్ మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో మీ అమ్మగారితో మాట్లాడాలని వచ్చాను కానీ నా మనసులో మాట బయటపెట్టక ముందే నీ మనసులో మాట తెలుసుకున్నాను పర్వాలేదు మా అమ్మాయి ఏ ఇంటి కొడవైనా కాగలదయ్య నేను వేరే సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయగలను కానీ కమల అలా తన తండ్రి గత జీవితం వల్ల ఆమె జీవితం మీద పడ్డ మచ్చం చిటికెడు కుంకుమతో నువ్వే తుడి చేయాలి బాబు అది నీ బాధ్యత ఎంత పొడిగాటి బొచ్చు పట్టుగుచ్చులాగా ఉంది ఏమి నిగనిగా ఏమి నిగారింపు తెలుసున్నవాళ్ళు తప్ప మీరు కుర్రవాళ్ళు కారని ఎవరూ చెప్పలేరు బాబు నేను కుర్రాను కాక ముసలాను అనుకుంటున్నావా పిచ్చి వేదవా చూడు నా పళ్ళు చూడు 32 పళ్ళును ముత్యాలే అలా నిగనిగలాడిపోతున్నాయో కొత్తగా కట్టించుకున్నారుగా మెరవకేం చెప్పాయి బాబు మా నాన్న గురించి ఆలోచిస్తూ ఏదో అనేశారు బాబు అలాదనం పెట్టుకో కాళ్ళు పట్టునావా నిద్రపోతున్నావా వేదవా ఆ భూషణం గారికి ఒళ్ళు పట్టి పట్టి చేతులు పడిపోనియా ఇదిగో ఇక నుంచి నాకు రోజు రెండు పూట్ల ఒళ్ళు పట్టాలి తెలిసిందా ఏమిటి పిల్ల అది పాపం పాలు పాపం మీరు ఇప్పుడు పాలు నీళ్లు తాకూడదు అంటే నీళ్లు కూడా తాకుండా గొంతండి చస్తే ఈ సీట్లో నువ్వు ఎక్కాలనా అది కాదు బాబు పూర్వ యజమాని లేవగానే తారాతో పుక్కిలించి ఊసేవారు నవ్వడానికి సరసాలు ఆడుకోవడానికి కాదు వెళ్ళండి విశ్రాంతి తీసుకోవాలి బాబు మీ మీసాలో తెల్ల వెంట్రుక ఉంది ఏమి నవ్వు పగడాల కళ్ళు పదనాలు పూట్లే బాబు పిల్ల నవ్వింది కదండి ఈ సాయంత్రం 6 నీ ఇంటికి దోపిడీకి వస్తున్నా ఎట్లు సర్దార్ విజయ్ రే సుంగే ఇది మంద కాదల్లి ఉందిరా మంద కాదు మన ఇంట్లోకి ఎందుకు వచ్చి పడుతుందండి అయ్యా మందేనటా అంతేనండి అయిపోయిందిరా అప్పుడే అయిపోలేదండి అయ్యా సాయంత్రం 6 అయ్యో బాబు మీ మొహం అంతా మసి అయిపోయిందండి నా పట్టుదల
మీరేం కంగారు పడకండి వరాలయ్య గారు. నీకేం బాబు, మీరు అలాగే చెప్తారు? ఉత్తరం వచ్చిన నాకు సరాసరి యమధర్మరాజు దగ్గర నుంచి ఉత్తరం వచ్చినా అంత భయపడినండి నేను? సాయంత్రం మీ ఇంటి ముందు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయిస్తాను. చెత్తం ఆ ముఠాయి ఊళ్ళో అడుగు పెట్టడానికి వీలు లేకుండా చేస్తాను. సర్దార్ విజయ్ ఉత్తరం రాసి మరీ వస్తాడా చూస్తాను. చూపించు దారి చెక్ చేయి. ఎవరు లేరు సార్. సరేలే వెళ్ళు. పోనీ లక్ష్మీదేవి, నిన్ను నువ్వే కాపాడుకో తల్లి. నీ మొగ్గుని చోటు పిలుచుకో, నిన్ను నీవే రక్షించుకో. భారం అంతా నీదే, నా చేతుల్లో ఏమీ లేదు తల్లి. ఇక్కడ దాక్కున్నా కుంటనక్క, నీ డబ్బంతా తారపోసైనా సరే నీ ప్రాణాన్ని కొనుక్కోలేవు. ప్రజల నోళ్లు పుట్టి కూడబెట్టిన డబ్బు ఎక్కువ కాలం నిలవదు. లే, కావటానికి సిద్ధమై నిలబడరా దౌర్భాగ్యుడా. ఈ చిత్రంలోని నటీనటులు కృష్ణ, శ్రీదేవి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య మొదలగు వారు. నేను పక్కేడుతున్నా, నీకు నవ్వు ఒకటే నా బంద. ఇలా తిడితే నేను వెళ్ళిపోతానంటే నువ్వైనా చూడండి పిల్ల, ఏదో సరదాకి తిడితే కూడా కోపమేనా? నేను సరదాకేగా చేశాను. మరి రెండు సరదాలేగా. ఇది నవ్వు నవ్వే. ఇగో నవ్వుము నవ్వుము. నేనండి ప్రకాష్ని. నమస్కారం బాబు. నమస్కారం. వచ్చారా బాబు? వచ్చారా? మీరు వచ్చి అడగారన్న ప్రాణాలు లేచొచ్చినట్టున్నాయి బాబు. ప్రజలకు రక్షణ ఏర్పరచడం మా బాధ్యత. చిత్తం చిత్తం. మీరు నిశ్చింతగా ఉండండి వరాలయ్య గారు. అయ్యా బయట గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాను. అయ్యా మీరు ఈ రాత్రికి ఇక్కడే పడుకోకూడదు, అన్ని ఏర్పాట్లు నేనే చేస్తాను. మీ ఇంటికి పడుకోవడానికి రాలేదు వరాలయ్య గారు, డ్యూటీ మీద వచ్చాను. మీరు తలుపేసుకొని నిశ్చింతగా నిద్రపండి వరాలయ్య గారు. గుడ్ నైట్. నమస్కారం అండి. నువ్వేం భయపడకు, నాలుగే ధైర్యంగా ఉండడం నేర్చుకో. ఇంతమంది పోలీసులు కాపలా ఉండగా దొంగ వెదలకి రావడానికి ధైర్యం ఎక్కడుంటుంది? ఒకవేళ వచ్చాడే అనుకో. వస్తే ఏం చేస్తావు వరాలయ్య? బాబు వచ్చారా? దయచేయండి. లేదు, ఇందాక ఇక్కడ టార్చ్ లైట్ మర్చిపోయాను. ఇదిగోండి లైట్. ఆ వడికేటి వరాలయ్య గారు, బందిపోటు దొంగలు వచ్చేసినట్టుగా భయపడుతున్నారేంటి? చలేసి వనకు పుడుతుందండి, వేసవకాలం కదండి. అది కాదండి అయ్యా. ఏమిటండి? ఏమి లేదండి అయ్యా, వెళ్ళండి అయ్యా.
సార్ టెలిగ్రామ్ సార్ ఆ రోజు నాన్నగారు అన్నారు గుర్తుందా విజయ్ చచ్చిపోయాడని ఆ మాట నిజమే అనిపిస్తుంది తాత నాలో నన్ను నేను గుర్తుపట్టలేనంత మార్పు వచ్చేసింది నాకు అన్యాయం చేసిన పోషణాన్ని నిర్భయంగా నలుగురు ముందు కాల్చి చంపాను అందుకు నేను బాధపడటం లేదు కానీ ఈరోజు వరాలయ్యని అమాయకుని నన్ను నేను కాపాడుకోవటం కోసం నా స్వార్థం కోసం నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాను ఈ చేతుల్లో ఇదివరకు శక్తి లేదు రాత ఇవి పాపిస్ట్ చేతులు పిరికి పంద చేతులు లేదు విజయ్ లేదు నువ్వు పిరికి వాడివి కాదు ఓ ధైర్యవంతుడి కొడుకువి ఓ సాహసవంతుడికి తండ్రిగా పొందిన వాడివి అవును విజయ్ మా అత్తగారికి ఎలాంటి కొడుకుని వరమిచ్చావు నాకు అలాంటి కొడుకుని ప్రసాదించమా అని ఆ కాళీ మాతని కోరుకున్నాను ఆ తల్లి కరుణించింది విజయ్ విజయ్ సర్దార్ మంత్రసాన్ని తీసుకొచ్చాను సర్దార్ త్వరగా లోపలికి వెళ్ళమ్మా అట్టగే బాబు గారు మన బిడ్డ భవిష్యత్తు గురించి వాడికి మహారాజులా పెరుగుతాడు సమాజానికి దూరంగా పుట్టిన బిడ్డలను తిట్టిన భగవంతుడు అవస్థను తప్ప అదృష్టాన్ని రాయడు రాత బాధని తప్ప భాగ్యాన్ని రాయడు వీడి బ్రతుకు ఏ మలుపు తిరుగుతుందో ఏ మార్పు చెందుతుంది ఏమిటది కమల అబ్బే ఏం లేదండి ఏం లేదు ఆ ఉత్తరం ఏమిటి అని అడుగుతున్నాను ఆ ఉత్తరం మీ అన్నయ్య రాసింది కదా ఏది ఇలా ఇవ్వకమ్మరా నీ దగ్గర కూడా పోలీస్ అధికారిగా అధికారం చెలాయించి ఆ ఉత్తరం తీసుకునే అవకాశం కల్పించు ప్రియమైన కమలకు రేపు నీ పుట్టినరోజు ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడు నీకు తీపి తినిపిస్తానమ్మా రేపు ఇంటికి వస్తున్నాను అమ్మ నాన్న క్షేమంగా ఉంటారని తలుస్తాను ఇట్లు సర్దార్ విజయ్ అయితే విజయ్ రేపు వస్తున్నాడు అన్నమాట చీరలు పన్నె పన్నెల చీరలు
చీరలమ్మ చీరలు వన్నే వన్నెల చీరలు వెంకటగిరి చీరలు ధర్మవరం చీరలు కంచిపట్టు చీరలు గద్వాల చీరలు చీరలమ్మ చీరలు వన్నే వన్నెల చీరలు కన్నెలకైనా అమ్మలకైనా కన్నెలకైనా అమ్మలకైనా కన్ను చెదిరే చీరలు కన్నెలకైనా అమ్మలకైనా కన్ను చెదిరే చీరలు చీరలమ్మ చీరలు వన్నే వన్నెల చీరలు కట్టుకుంటే పదహారేళ్ల పడు సల్లే ఉంటుంది ఈ చీర కట్టుకుంటే పదహారేళ్ల పడు సల్లే ఉంటుంది కన్నె పిల్లైన ఈ చీర కట్టుకుంటే పెద్ద ముత్తైదు వల్లే ఉంటుంది కన్నె పిల్లైన ఈ చీర కట్టుకుంటే పెద్ద ముత్తైదు వల్లే ఉంటుంది ఆ కథాయి భామలను అదుపున పెట్టే చీర ఇది ఆ కథాయి భామలను అదుపున పెట్టే చీర ఇది ఒళ్ళు తెలియని పడుచులకు ఒడుగులు నేర్పే చీర ఇది చీరలమ్మ చీరలు పన్నే పన్నెల చీరలు వెంకటగిరి చీరలు ధర్మవర చీరలు కంచిపట్టు చీరలు గద్వాల చీరలు చీరలమ్మ చీరలు పన్నే పన్నెల చీరలు ప్రేయసికి చీరను తెలుసు ప్రియుడు తీయని ప్రేమకు సూచనగా ప్రేయసికి చీరను తెలుసు ప్రియుడు తీయని ప్రేమకు సూచనగా చల్లాయికి చీరనందించు అన్నయ్య చల్లని మమతకు దీవెనగా చల్లాయికి చీరనందించు అన్నయ్య చల్లని మమతకు దీవెనగా పుట్టిన రోజైనా తాళి కట్టిన రోజైనా పుట్టిన రోజైనా తాళి కట్టిన రోజైనా ప్రతి బనిత కొత్త చీర కడుతుంది మనసారా చీరలమ్మ చీరలు పన్నే పన్నెల చీరలు కన్నెలకైనా అమ్మలకైనా కన్ను చెదిరే చీరలు చీరలమ్మ చీరలు పన్నే పన్నెల చీరలు విజయబాబు మళ్ళీ ఎవరు గమనించట్లేదు నువ్వు త్వరగా వెళ్ళొచ్చి చీరలు కావాలమ్మా వెంకటగిరి ధర్మవరం గద్వాల చీరలు ఉన్నాయి కావాలా వద్దు పుట్టిన రోజు నాడు పట్టు చీరతో కళకళలాడుతూ ఉండాలి కాని అలా విచారంగా ఉన్నావు తల్లి నీ అన్నయ్య రాలేదా ఈ చీరల బైకే చూడమ్మా అచ్చం మీ అన్నయ్యలాగా ఉన్నాడు కదా తెచ్చితే నేనేనమ్మా అమ్మా నాన్న ఎలా ఉన్నారమ్మా బాగున్నారు పిలవనా అన్నయ్య వద్దులేమ్మా ఇది నీ అన్నయ్య నీకు ప్రేమతో ఇచ్చే కానుకమ్మా తీసుకో ఏది ఆను విజయ్ తప్పించుకోవడానికి ప్రయత్నించకు వద్దండి మా అన్నయ్య నేను చేయకండి తప్పించుకోవడానికి ప్రయత్నించావో నేను షూట్ చేయడానికి కూడా వెనగలను కమలా తప్పుకో అన్నయ్య Yeah.
రాజు పారిపండి విజయ బాబు నా కోసం ఆగొద్దు పారిపండి నేను వదిలి ఎలా వెళ్ళను పండు టాక్ కోసం చిగురు టాక్ బలే పోకూడదు వెళ్ళండి బాబు రాజు కాళీ మాట మీద ఒట్టు వెళ్ళండి రాజు కళేబరాన్ని అనాథ ప్రయత్నంలా పోలీసులు తగలబెట్టడానికి వీల్లేదు రాజు ఈ కొండల సుత్తు ఈ గుహల్లో పెరిగిన మనిషి ఆయన చితికి నేనే నిప్పంటించాలి ఆ మృతదేహాన్ని ప్రకాశ్ ఈ కొండదోవన తీసుకెళ్లేటప్పుడు మనం స్వాధీనం చేసుకోవాలి ఒక్కటి గుర్తుంచుకోండి ఆ పెనుగులాటలో ప్రకాశ్కి ఏమాత్రం ప్రమాదం జరగటానికి వీల్లేదు అలాగే బయలుదేరండి పోలీసు ఆయన వచ్చే వేళ బందిపోటరాజు శవాన్ని ప్రకాష్ బాబుని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు లేదు లేదు అలా జరగడానికి వీల్లేదు వీల్లేదు నువ్వు జైల్లో ఉండగా మాకు పంపిన డబ్బు లెక్క చూసుకో వడ్డీతో సహా తీర్చేస్తున్నాను ఇక మీ అమ్మాయిని మా అబ్బాయి పెళ్లి చేసుకునే విషయం శాశ్వతంగా మర్చిపో ఎందుకంత ఆవేశపడతారు వదిని గారు క్షణానికి ఒక మాట మాట్లాడడం మీకు న్యాయమేనా కాదమ్మా మీదే న్యాయం మీరు చేసిన ప్రతి దుర్మార్గము న్యాయమే ఆ రోజు నీ భర్త నా భర్తను చంపడం న్యాయమే ఈ రోజు నీ కొడుకు నా కొడుకును బంధించి తీసుకుపోవడం న్యాయమేనమ్మా ఏమిటి మీరు అనేది నువ్వెందుకు నమ్ముతావు నీకంటే నీచుడుగా తయారైన నీ కొడుకును చూసి మురిసిపోతున్నావు పచ్చి నెత్తురు పానకంగా తాగే వంశం మీది నన్ను నా కొడుకును కూడా చంపాయి ఈ లోకంలో మరో ప్రాణంటూ లేకుండా చేసి ఆ మరుభూమిలో విలైతాండవం చేయి మాట్లాడే నిరపరాధైన నా భర్తని చంపడానికి నీ తుపాకీలో గుళ్ళున్నాయి కానీ దుర్మార్గుడైన నీ కొడుకును అంతం చేయడానికి గుళ్ళు లేవా చెప్పు మీ మాట నిజమై ప్రకాష్ విజయ స్వాధీనంలోనే ఉంటే నా తుపాకీలో ఉన్న గుళ్ళన్నిటి మీద నా కొడుకు పేరే రాసి ఉంటుందమ్మా అమ్మా నాలోని క్రూరత్వాన్ని నా చేతిలోని మారణాయుధాన్ని ఒకరోజున నీ పాదాల దగ్గర విసర్జించడానికి ఏ పశువాడు కారకుడు అతని ప్రాణం ఈ రోజున ప్రమాదంలో చిక్కుకుందాం అతన్ని కాపాడడానికే మళ్ళీ ఈ రోజు ఈ తుపాకీ చేపడుతున్నా నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని యథమర్థుణ్ణి క్షమించం క్షమించం పాపం నిద్ర బాగా పట్టిందా నువ్వంటే విజయ్కి ప్రాణం కదూ చూస్తాను నీ ప్రాణానికి ఎంత విలువ కడతాడో చూస్తాను భీకు సర్దార్ రాజు శవంతో పాటు అతని చెల్లెలి మాంగళ్యం కూడా నాధీనంలో ఉందని వెంటనే వచ్చి ఖరీదు కట్టి తీసుకువెళ్లమని చెప్పు తెల్లారే లోపల ఆ కుర్రాడు రాకపోతే ఈ కుర్రాన్ని చంపుతానని నా మాటగా చెప్పు ప్రకాష్ లాంటి నమ్మకస్తుడు దేశభక్తుడు అయిన ఆఫీసర్ జీవితం ముందు నాలాంటి హంతకుడు బతుకు విలువలేదు రాధా కానీ నా భర్తగా నీ జీవితానికి చాలా విలువంది విజయ్ నన్ను అర్థం చేసుకో రాధా నేను ప్రకాష్ కోసమే కాదు ముక్కు పచ్చలారని మన బిడ్డ కోసం కూడా పెడుతున్నాను నా త్యాగం వల్ల నా బిడ్డకి బంతిపోడు కొడుకన్న చెడ్డ పేరు తొలగిపోవాలన్న ఆశతో పెడుతున్నాను అజయ్ రారా నాన్న ఈ తండ్రికి బిడ్డనని చెప్పుకో ఆ తాతకు మనవణ్ణని చెప్పుకో మీ తాత అడుగుదాడల్లో నడిచి ఆయనంతటి పవిత్రమూర్తివి కావాలి బాబు నువ్వు ఆ
కుర్రాడు కుర్రతనం వల్ల ఈ జగ్గు మాట లెక్క చేయలేదన్న మాట. ఇంకాలస్యం చేయటం నాకు ఇష్టం లేదు. శేషు, చితికి నిప్పంటించే జగ్గు. ఆ చితికి నిప్పంటించే హక్కు బాధ్యత నావి. వచ్చావురా కుర్రాడా, మీ నాన్నలాగే నువ్వు అమాయకపు కుర్రాడిలా కనిపిస్తున్నావురా. పాపం, మీ బావగారిని బతికించుకోవటం కోసం ఒట్టి చేతులతో వచ్చావా ఈ జగ్గు దగ్గరికి? ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, ఎవరు కదలదు. అనవసరంగా తొందరపడ్డావు జగ్గు, నన్ను నేను అర్పించుకోవటానికే వచ్చాను. నీకు కావలసిన వేళ నీకు చెల్లించాను, నీ మాట నువ్వు నిలబెట్టుకు. చేతికి దిక్కిన పిట్టని వదిలేసేంత వెర్రివాడు కాడి జగ్గు. బావమరుదులు ఇద్దరిని ఒకే గోతిలో పాతి పెడతాను, సరసమాడుకుందురు గాని. జగ్గు, నేను నిన్ను పట్టుకోవడానికి ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను విజయ్. హంతకుడిగా నిన్ను ఉరికంబం ఎక్కించటం నా వృత్తి ధర్మం. ఉరికంబానికి విజయ్ శవాన్ని కూడా తీసుకుపోలేవు ప్రకాష్, నీ వల్ల కాదు. నా మాట విని పారిపో. బాధ్యతను మరచి పిరికివాడిలా పారిపోను. ఏమిటా బాధ్యత? నీ ప్రాణం పోతే తెచ్చిచ్చే బాధ్యత నీ డిపార్ట్మెంట్ ఉందా? నిన్ను పోగొట్టుకున్న నీ భార్య కన్నీరు తుడిచి ఓదార్చే బాధ్యత నువ్వు నమ్మి ఆ సమాజానికి ఉందా? వెళ్ళి ప్రకాష్, వెళ్ళిపో. నేను ఇక్కడి నుండి వెళ్ళటం అంటూ జరిగితే నిన్ను వెంట తీసుకునే వెళ్తాను విజయ్. పద జగ్గు. ఎవైంది గురు? తప్ప తాగి పడిపోయాడు. అయితే నీలబాల్లో ముంచాయి. ఈరోజు నీ అంతు చూస్తాను. ఇళ్ళ కాకివి నువ్వేం చేయగలవురా నన్ను? పాపం, మీ బావగారిని తప్పించేసి నువ్వు చిక్కుకుపోయావా కుర్రాడా? ఇప్పుడు నిన్ను చంపి ముక్కల ముక్కల కింద నరికి నిమ్మకాయ పిండి కాకులకి గద్దలకి వేస్తా. నెలకి ఒక్కనే చంపుతానని మా అమ్మకి ప్రమాణం చేశానురా. డాకు గబ్బర్ సింగ్ ని చంపి ఈ ఉదయం 6:20 సరిగ్గా నెలయింది. ఈ నెల కోట నీది. ఏమంటావురా కుర్రడా? మౌనం సగం అంగీకారమా? సరే అయితే. ఈ రంగన్న రక్తం బొంతు పుట్టినవాడు నీలాంటి నీచుల చేతుల్లో తావురా. నీ మనుషుల్ని తుపాకులు పారేయమని చెప్పు, లేదా మరుక్షణంలో ఈ ప్రదేశం శ్మశానం అవుతుంది. పారేయండిరా కుర్రాళ్ళు, లేకపోతే చంపుతాడు. పోలీసులు వస్తున్నారు. Thank you.
నన్ను చంపవద్దు నీకు దండం పెడతాను ఈ విజయ నుంచి చావు నుంచి తప్పించుకోలేవరా పిరికి పంద నువ్వు చేసిన లక్ష పాపాలకి ఇదే శిక్ష విజయ్ రైఫిల్ పారేసి మాకు లొంగిపో పారేయటం కోసం తుపాకీ చేతబట్టలేదు ప్రకాష్ నా దారికి అడ్డురాకు వెళ్ళిపో వదిలేసి వెళ్ళడం కోసం నిన్ను వెంబడించలేదు విజయ్ నీ అంతట నువ్వే చట్టానికి లొంగిపోవాలి తప్పదు చట్టం న్యాయం ధర్మం అనే అర్థం లేని పదాలు నా ముందు మాట్లాడక ఇన్స్పెక్టర్ దేవుడు లాంటి నా తండ్రిని ఈ లోకం దారుణంగా హింసించిన రోజున ఏమైంది నీ చట్టం దౌర్జన్యాలకు స్వస్తి చెప్పి నీతిగా నిలబడాలనుకున్న మనిషిని హీనాతిహీనంగా అవమానించిన రోజున ఎక్కడ దాక్కుంది నీ చట్టం ఆ చట్టం అవినీతికి చుట్టం ఇన్స్పెక్టర్ దాని గురించి నాకు చెప్పకు చట్టం ఒక్క మనిషికి అండగా ఉండి కాపాడదు విజయ్ మానవ శ్రేయస్సు దాని ధ్యేయం సమాజ భద్రత దాని లక్ష్యం సమాజం నీ సమాజం అంటే నాకు అసహ్యం జిగుప్స నాకు తీరని అన్యాయం చేసింది ఆ సమాజం నా గుండెల్లో గుణపాలు దింపింది ఆ సమాజం అందుకే కసి తీర్చుకుంటున్నా మర్యాదగా లొంగిపో విజయ్ వద్దు ముందుకు రావద్దు నన్ను నేను కాపాడుకోవటానికి ఎవరినైనా ఎందరినైనా చంపడానికి వెనకాను విజయ్ మూర్ఖంగా ప్రవర్తించిపో ఎవరు మీరు ఎవరికి చెప్తున్నారు మీ కొడుకు విజయ్ ఎప్పుడో చచ్చిపోయాడు నేను సర్దార్ విజయ్ని గజదొంగ రంగన్న కొడుకుని నాకు సలహా ఇచ్చే హక్కు మీకు లేదు మీ మాట వినవలసిన బాధ్యత నాకు లేదు స్వార్థం నీ కలకు పొరగప్పింది అది తొలగించు చూడు నీ ఎదురుగా నిలబడది నీ నా బతుకు నాకు ముఖ్యం ప్రకాష్ వద్దు ముందుకు రా వెనక్కి తిరిగి వెళ్ళిపో పంతాలకి ఇది సమయం కాదు విజయ్ పిచ్చివాళ్ళలో ప్రవర్తించకు నా మాట విను ప్రకాష్ అడుగు ముందుకు వేశావో నేను రక్షసులా మారిపోతాను విజయ్ హద్దు మీరుతున్నావు లొంగిపో విజయ్ 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 గురికి తిరుగులేదు నాన్న అందుకే అన్నేళ్ళు నాయకుడు అనిపించుకున్నారు సర్దార్ అనిపించుకున్నారు ఆగమని ఎంత చెప్పినా ఎందుకు వెళ్ళలేదు విజయ్ బెదిరించి భయపెట్టి పారిపోదాం అనుకున్నాను నాన్న తోడబుట్టిన చెల్లెలు చేయెందుకు పోయేవాణ్ణి చంపేసేటంత దుర్మార్గుడు కాడు నాన్న నీ బిడ్డ ఈ గుండెలో అంత దుర్మార్గం లేదు అసలు ఈ తుపాకీలో గుళ్ళే లేవు నాన్న చూడండి విజయ్ విజయ్ నాన్న ఈ పాకుడు మెట్ల మీద కాలు మోపిన రోజుని ఇవి చావుకు దారితీస్తాయని తెలుసుకున్నాను ఏ రాక్షసుడి చేతుల్లో కన్ను మూస్తానో అని భయపడేవాణ్ణి బాధపడేవాణ్ణి ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా నాన్న గంగా జలవంతటి పవిత్రమూర్తి ఒళ్ళో కన్ను మూస్తున్నాను నాన్న మీ ఆశలకి ఆశయాలకి అనుగుణంగా నన్ను పెంచలేకపోయా మీ మనవణ్ణి మీ అడుగుజాడల్లో నడిపించండి నాన్న వీడు నా పాపాత్ముడు కాకూడదు మీలా పరమాత్ముడు కావాలి బిడ్డ బరువు బాధ్యత మీది నాన్న విజయ్